పెయింటింగ్స్ వేస్తా అని చెప్పారు. కాలేజీలో ఎవరన్నా అమ్మాయి పెయింటింగ్ వేశారా చూసి? నేను అమ్మాయిలు పెయింటింగ్లు, నేను అమ్మాయిలందరూ కూడా నాకు గర్ల్ ఫ్రెండ్, మా ఫ్రెండ్స్ అందరూ కూడా కాలేజీ ఫ్రెండ్స్, అందరూ చాలా మంది ఫ్రెండ్స్, అందరూ గర్ల్ ఫ్రెండ్స్ అంటే చాలా ఫ్రెండ్ ఫ్రెండింగ్ ఉండారు. మా నాటకాల్లో కూడా అసలు ఇచ్చేవారు వాళ్ళ ఇంట్లో చెప్పేసి. నేను తిరుపతిలో ఉండగా ఒక అమ్మాయి వచ్చింది చిన్నపిల్లని ఎత్తుకొని అని చూశాను. చూస్తే నేను కనిపెట్టగలిగా, ఏమో సుభద్రే నిజమే అవునా కాదా సుభద్ర అని అడిగాను. ఎందుకని మీద కనిపెట్టా లేవా అని ఇలా చూస్తే వెనకాల ఏడుగురు పిల్లలు, హస్బెండ్, వాళ్ళ అత్తగారు, వాళ్ళ మామగారు అందరూ, ఏంటి ఎంతమందిని బయటకు కూర్చోబెట్టావు ఏంటి అన్న. అవును గుర్తుపట్టబోతు నేను ఇన్సల్ట్ అయిపోతాను కదా, నేను నువ్వు తెలుసు అని చెప్పాను నేను వీళ్ళందరికీను, నువ్వు ఎవరు అన్నావు అనుకో నాకు, అందుకని ముందు టెస్ట్ చేసి వచ్చాను. అలాగే ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఫ్యామిలీస్తో అందరూ కనబడితే వాళ్ళ హస్బెండ్స్తో మీట్ అవుతుంటాం. మా స్కూలే ఒక చక్కటి, అప్పుడు ఈ లవ్వులు ఇవన్నీ ఉండే కదండి సరదా, తప్పంటారా లవ్ సార్ భలే అమ్మని కాదు, అయితే ఇండైరెక్ట్ అంటే స్టోరీ కింద ఉండే తప్పితే అక్కడ పెద్ద పెద్ద స్టోరీలు జరిగాయండి. లవ్ అమ్మాయి మనం లవ్ చేయడం, వాళ్ళ బ్రదర్కి మా పిల్లలను ఒకటి వెళ్ళి చెప్పడం, ఆ బ్రదర్ మా రోడ్డు మీద కనబడి ఏంట్రా ఇలా చేస్తున్నావు ఏంటి అని చెప్పడం, ఇలాంటివి జరుగుతుండేయండి అక్కడ కూడా. బట్ ఇవన్నీ అంత డీప్గా ఉండేవి కాదు. ఆంధ్ర యూనివర్సిటీ లెవెల్లో 2 times బెస్ట్ పెయింటర్ కింద నేను పోటీలో గెలిచాను నేను. అలాగే నాకేంటంటే అప్పుడు కమర్షియల్ పెయింట్ అజంతా ఆర్ట్స్ అని ఉండేది, నైట్స్ సైన్ బోర్డులు రాసేవారు, డబ్బులు వచ్చాయి మాకు, పాలకొల్లు అంతా నాకే ఆర్డర్స్ ఇచ్చేవారు. మన పాలకొల్లు వెళ్తేనే మనకు తెలుస్తుంది మనం ఎంత ఎదిగో, మన పెద్దోళ్ళు వచ్చి బాగా చేసేవారా అమ్మా బాబు నేను అనుకోలేదురా నీతో మాట్లాడవచ్చా ఆ లెవెల్లో అన్నప్పుడే మనం ఎదిగాం, తృప్తిగా ఉంటుంది. మీ సినిమాలో మీరు సీక్వెల్ తీయాలనుకుంటే వీటిలో దేని తీస్తారు? భారత్ బంద్, అంకుశం, అంజి, అరుంధతి. నేను ఏది సీక్వెన్స్ తీనండి ఇప్పుడు, అది నా డెసిషన్. ఎందుకంటే సీక్వెన్స్ అంటే మనం సినిమాని అప్ టు మార్క్ 1000 దాకా వచ్చేసి ఉంటాం. అవును, సీక్వెన్స్ స్టార్ట్ చేయాలంటే 1001 నుంచి స్టార్ట్ చేయాలి. ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎక్కువ ఉంటుంది. అందుకని మన క్రియేషన్ మనమే పాడు చేయడం ఇష్టం లేక సీక్వెన్స్ అనేది నేను తీయనని ఎప్పుడూ అనౌన్స్ చేశాను. మీకు నచ్చిన ఈ తరం డైరెక్టర్స్లో రాజమౌళి, వినాయక్, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్? రాజమౌళి. మీకు ఇష్టమైన నటులలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరు, బాలకృష్ణ? చిరు. మీ దృష్టిలో వీరిలో గుడ్ ఫిల్మ్ మేకర్ అంటే ఎవరు? శేఖర్ కమ్ముల, రామ్ గోపాల్ వర్మ, గురుగారు, దాసర్ గారు, కోడి రామకృష్ణ గారు, వీరిలో మీరు ఎవరికి ఎక్కువ మార్కులు వేస్తారు? రామ్ గోపాల్ వర్మ. ఏ కోణం నుంచి అంటారు? ఏ కోణం నుంచి అంటే హౌ టు ప్రమోట్ అనేది కూడా ఆయన తెలుసు కొత్తగా. ఏ సినిమాలు చూస్తారు ఆయన మీరు బాగా? ఆయన సినిమాలు ఫస్ట్ నుంచి కూడా రాము అన్ని చూస్తుంటాను నేను. రాము నాకు మంచి ఫ్రెండ్ నాకు. రాముకు కూడా చెప్పాను నేను, రాము నువ్వు నీ శివ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను శత్రు తీశాను, అంటే అదే లైటింగ్ అలా ఉండాలి తీయాలని నేను ఒకసారి సెట్కి ఇన్వైట్ చేసి చెప్పాను. హీరో అర్జున్ ఇప్పుడు అందరికీ అఫ్ కోర్స్ ఫ్యాబులస్ యాక్టర్గా అందరికీ పరిచయం, కానీ ఆయన్ని పరిచయం చేసింది మీరే. ఆ సాహసం ఎలా చేశారు సార్? అప్పట్లో హీరో అర్జున్ ఈయన హీరోనా అన్న కామెంట్ కూడా వచ్చింది. ఏం చూసాను, సెంటిమెంటల్ బైండింగ్ నుంచి ఉందండి మాకు. భార్గవ ఆర్ట్స్కి ఎప్పుడు సినిమా తీసిన బాలకృష్ణ హీరో, మంగమ్మ గారు మనడు కానీ, ముద్దుల కృష్ణ కానీ. అప్పుడు బాలయ్య చాలా బిజీ అయిపోవడం వల్ల మాకు డేట్లు సప్లై చేయలేకపోయాడు ఆ టైంకి. అయితే మంగ మాపల్లో గోపాల్ అనేవాడు బాలయ్య చేయాలి. గంగాధర్ గారిని పెయింటర్ ఉండేవారు ఆయన. ఆయన దగ్గర కన్నడలో అర్జున్ తీసిన స్టిల్స్ ఉన్నాయి. చూస్తే అర్జున్ ఉన్నాను బ్రూస్ లీలాగా అది ఇది భలే ఉంటాడు సార్, అతను కరెక్ట్గా ఉంటాడు మన క్యారెక్టర్కి పల్లెటూరు అది ఇది ఎమోషన్ అని ఆ స్టిల్ నుంచి సెలెక్ట్ చేశాం. చేసిన తర్వాత అర్జున్ బాగా ఇన్స్పైర్ అయి చేశాడు అది. చూడండి అన్ని పెద్ద హిట్లు మీరు చూసుకోండి, ఆ తెల్ల పెళ్ళ, మా కోడలు దిద్దిన కాపురమా, నిన్నే పెళ్ళాడతా, అన్నీ కూడా ఫ్యామిలీ డ్రామాలే. ఫ్యామిలీని రక్షించేవాడే అసలైన మాస్ హీరో. వెరీ ఇన్స్పైరింగ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సార్, నిజంగా సంతోషంగా. ఎందుకంటే నాకు మీ సాక్షి ఛానల్ ఎక్కువ మంది ఎందుకు ఇన్స్పైర్ అవుతారంటే రియలిస్టిక్గా ఉంటుంది ఇక్కడ.